फ्रेंड्स गवर्नमेंट ऑफ आंध्र प्रदेश मंगलगिरी गुंटूर डिस्ट्रिक्ट నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది సో దీనికి అప్లై చేసుకోవడానికి మీకు లాస్ట్ డేట్ ఏంటి జాబ్ టైప్స్ క్వాలిఫికేషన్ ఇలా ఓవరాల్ డీటెయల్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 42 వరకు అయితే ఉండాలి అండ్ పోస్ట్ టైప్స్ వచ్చేసరికి 5 టైప్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ వన్ చూస్తే కస్టమర్ సపోర్ట్ పర్సనల్ అండ్ దీనికి వ్యాకెన్సీస్ వచ్చేసరికి 51 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ శాలరీ వచ్చేసరికి 19,000 వరకు అయితే వస్తుంది అండ్ సెకండ్ పోస్ట్ చూస్తే కనుక టెక్నికల్ సపోర్ట్ పర్సన్ నెట్వర్క్ అడ్మిన్ కింద సో దీనికి 1 వ్యాకెన్సీ అయితే ఉంటుంది అండ్ దీనికి శాలరీ వచ్చేసరికి 45,000 అండ్ థర్డ్ పోస్ట్ వచ్చేసరికి టెక్నికల్ సపోర్ట్ పర్సన్ డేటాబేస్ అడ్మిన్ సో దీనికి వ్యాకెన్సీస్ వచ్చేసరికి 1 వ్యాకెన్సీ అయితే ఉంటుంది అండ్ శాలరీ వచ్చేసరికి 45,000 వరకు అయితే వస్తుంది అండ్ ఫోర్త్ పోస్ట్ వచ్చేసరికి టెక్నికల్ సపోర్ట్ పర్సన్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్గా సో దీనికి వ్యాకెన్సీ 1 అయితే ఉంటుంది అండ్ శాలరీ వచ్చేసరికి 45,000 అండ్ ఫిఫ్త్ పోస్ట్ వచ్చేసరికి టెక్నికల్ సపోర్ట్ పర్సన్ వెబ్ అప్లికేషన్ డెవలపర్గా సో దీనికి 1 వ్యాకెన్సీ అయితే ఉంటుంది అండ్ శాలరీ వచ్చేసరికి 45,000 వరకు అయితే వస్తుంది సో దీనికి అప్లై చేసుకోవడానికి ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి citizen.apipolice.gov.inకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి డేట్స్ వచ్చేసరికి 5/10/2021 నుంచి 25/10/2021 వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ దీనికి ఎలిజిబిలిటీ చూస్తే కనుక ద పర్సన్ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ సో ఏపీ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక ఫస్ట్ పోస్ట్కి కస్టమర్ సపోర్ట్ పర్సనల్కి క్వాలిఫికేషన్ చూస్తే కనుక ఎనీ కంప్యూటర్ డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ సో డిగ్రీ అయితే చేస్తుండాలి కంప్యూటర్స్లో అండ్ ఫస్ట్ క్లాస్ అయితే ఉండాలి అండ్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి టెక్నికల్ సపోర్ట్ పర్సన్ నెట్వర్క్ అడ్మిన్గా సో దీనికి క్వాలిఫికేషన్ చూస్తే కనుక మినిమం క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బీటెక్ విత్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ సిఎస్ ఐటీ బ్యాక్గ్రౌండ్ సో బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ఫస్ట్ క్లాస్ అయితే ఉండాలి అండ్ మినిమం 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండ్ సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ ప్రొఫెషనల్ సో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి లేదా మినిమం 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిఐఎస్ఎస్పి సో థర్డ్ వన్ చూస్తే కనుక టెక్నికల్ సపోర్ట్ పర్సన్ డేటాబేస్ అడ్మిన్కి క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బీటెక్ విత్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ సిఎస్ ఐటీ బ్యాక్గ్రౌండ్ సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో బీటెక్ అయితే చేసి ఉండాలి ఫస్ట్ క్లాస్ వచ్చి ఉండాలి అండ్ మినిమం 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ విత్ ఎనీ డేటాబేస్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ సో మినిమం ఎక్స్పీరియన్స్ 4 ఇయర్స్ అయితే ఉండాలి అది కాకపోతే మినిమం 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ విత్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటాబేస్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ సో వీటిలో అయితే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మినిమం సో ఫోర్త్ పోస్ట్ వచ్చేసరికి టెక్నికల్ సపోర్ట్ పర్సన్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్గా దీనికి క్వాలిఫికేషన్ చూస్తే కనుక ఫస్ట్ క్లాస్ బీటెక్ విత్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ సిఎస్ఐటీ బ్యాక్గ్రౌండ్ సో బీటెక్ అయితే చేస్తుండాలి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో అండ్ ఫస్ట్ క్లాస్ అయితే ఉండాలి అండ్ మినిమం 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి రియల్ టైమ్ ప్రాజెక్ట్ విత్ ఎనీ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్స్లో లేదా మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ విత్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ సో వీటిలో అయితే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సో ఫిఫ్త్ పోస్ట్ వచ్చేసరికి టెక్నికల్ సపోర్ట్ పర్సన్ వెబ్ అప్లికేషన్ డెవలపర్గా సో దీనికి క్వాలిఫికేషన్ చూస్తే కనుక ఫస్ట్ క్లాస్ బీటెక్ విత్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ సిఎస్ఐటీ బ్యాక్గ్రౌండ్ సో బీటెక్ అయితే చేసి ఉండాలి ఫస్ట్ క్లాస్ ఉండాలి అండ్ మినిమం 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి లేదా మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ విత్ ఎనీ ఆఫ్ ద అప్లికేషన్ ఫాలోయింగ్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ సో రిజర్వేషన్ అయితే ఉంటుంది రిజర్వేషన్ కేటగిరీకి వచ్చేసరికి వ్యాకెన్సీస్ వచ్చేసరికి ఓసీ వాళ్ళకి 22 ఉంటుంది వ్యాకెన్సీస్
అండ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 వేకెన్సీస్ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకి 14 వేకెన్సీస్ అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 7 వేకెన్సీస్ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్ వేకెన్సీస్ చూస్తే కనుక 51 అయితే ఉన్నాయి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూస్తే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి ఏపీ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి. అండ్ మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఓసీ వాళ్ళకి 40% అయితే ఉండాలి అండ్ బీసీ వాళ్ళకి 35% అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 30% క్వాలిఫయింగ్ మార్క్స్ అయితే ఉండాలి. సో దీంట్లో సెలెక్ట్ అవ్వడానికి అండ్ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ఓవరాల్ ఇంటరాక్షన్ మార్క్స్. సో రిటర్న్ టెస్ట్ అయితే పెడతారు. సో దాంట్లో మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే వచ్చుండాలి. వస్తేనే ఓరల్ ఇంటరాక్షన్లో అయితే క్వాలిఫై అవుతారు. సో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్స్లో అడగండి. పీడిఎఫ్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.